కడప జిల్లాలోని చింతకొమ్మదిన్నే కాజీపేట ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్లపై జిల్లా పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న 13 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 35 ఎర్రచందనం దుంగలు, ఒక బొలేరో వాహనం, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే పిడి యాక్ట్ చట్టం కింద కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు. ఎవరైనా ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతుంటే పోలీసులకు సమాచారం తెలపాలని ఆయన కోరారు. ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేయడం కీలక పాత్ర పోషించిన పోలీసులకు జిల్లా ఎస్పీ అన్బురాజన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు 13 మంది రెడ్ సాండ్ స్మగ్లర్స్ ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 1 టన్ లాగ్స్, 35 లాగ్స్, అదే విధంగా ఒక 4 వీలర్, ఒక 2 వీలర్ కూడా స్వాధీనం చేయడం జరిగింది. రెండు గ్యాంగ్గా వీళ్ళు విడిపోయి రెండు చోట్ల నుంచి తరలిస్తున్నప్పుడు వీళ్ళని పట్టుకోవడం జరిగింది. పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్లో 13 మందిని ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము. దీంట్లో ఇంటర్స్టేట్ స్మగ్లర్స్ ఇద్దరు ఉన్నారు. ఒక్కడి మీద 25 కేసులు ఉన్నాయి, ఆల్రెడీ పీడీ యాక్ట్లో వెళ్ళి వచ్చాడు. ఇంకొక వ్యక్తి మీద 3 కేసులు ఉన్నాయి. వీళ్ళ ఇద్దరు ఆస్తులను కూడా అటాచ్ చేస్తున్నాము ఈరోజు. అదేవిధంగా వీళ్ళిద్దరి మీద కూడా పీడీ యాక్ట్లు నమోదవుతుంది. మీ అందరికీ తెలిసినదే, కడప జిల్లా వరకు రెడ్ సాండర్స్ విషయంలో కఠినంగా ఉంటాము. ప్రజలకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి ఇమీడియట్గా డైల్ 100 కానీ 9440796900 నా నంబర్కు షేర్ చేస్తే మీ యొక్క ఐడెంటిటీని కాన్ఫిడెన్షియల్గా ఉంచుతూ ఈ రెడ్ సాండర్ స్మగ్లర్స్ అండ్ స్మగ్లింగ్ చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతాయి. దయచేసి ప్రజలు ఎవరు కూడా రెడ్ సాండర్ స్మగ్లింగ్కి తోడుబోవద్దు, వారు ఎవరు కూడా పాల్గొవద్దు అనేది కూడా విజ్ఞప్తిస్తున్నాము. భద్రయ్య ఒకడు, వెంకటయ్య, ఓకే, వాళ్ళిద్దరి మీద కేసులు ఎక్కువ.